గర్భం లోపల మగబిడ్డ ఉంటే చివరి మూడు నెలలు అంటే ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు నెలల్లో మీకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అలాగే వీటిలో కొన్ని విషయాలు కొంచెం ఫన్నీగా ఉంటాయి అలాగే వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఏదేమైనా సరే ప్రతి తల్లిదండ్రులకు పుట్టబోయే ప్రతి బిడ్డ కూడా లింగభేదం లేకుండా ఆడపిల్ల అయినా సరే మగబిడ్డ అయినా సరే దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఇదొక్క విషయం గుర్తుపెట్టుకోండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ స్వప్నాన్ని వెల్కమ్ టు మై ఛానల్ గర్భవతుల్లో ఈ చివరి మూడు నెలల్లో కొన్ని మార్పులు జరుగుతాయి ఈ మార్పులు దేనివల్ల జరుగుతాయి అంటే ముఖ్యంగా హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ మార్పులు గర్భవతుల్లో జరుగుతాయి అంటే ప్రెగ్నెన్సీ టైంలో కడుపులో మగబిడ్డ ఉంటే ఒక రకమైన హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కడుపులో ఆడపిల్ల ఉంటే ఇంకో రకమైన హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి ఇవన్నీ కూడా నేను కొన్ని ఆర్టికల్స్ చదివి తెలుసుకున్నానండి అలాగే కొంతమంది పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నాను దాన్ని బేస్ చేసుకొని కడుపులో మగబిడ్డ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చెప్తున్నాను అంతేకాకుండా నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది ముందు వీడియోస్ చూసిన వాళ్ళకి నాకు ఒక కొడుకు ఒక కూతురు సో నా ఎక్స్పీరియన్స్ అలాగే మా ఫ్రెండ్స్ తెలుసుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేస్తున్నాను ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మొదటి నెల నుండి కాదండి లాస్ట్ మూడు నెలలు మాత్రం నేను చెప్పే ఈ సింటమ్స్ ఉంటే మగబిడ్డ పుట్టే ఛాన్స్ ఉంది అది కూడా తొంభై పర్సెంట్ మాత్రమే టెన్ పర్సెంట్ అటు ఇటు అవ్వచ్చు సో ఫ్రెండ్స్ మొదటి సింటమ్ ఏంటంటే హార్ట్ బీట్ హృదయ స్పందన మీ బేబీ హార్ట్ బీట్ వచ్చి వన్ ఫార్టీ కంటే తక్కువగా ఉంటే మగబిడ్డ పుడుతుంది అలాగే వన్ ఫార్టీ కంటే ఎక్కువగా ఉంటే ఆడపిల్ల పుడుతుంది అని నేను చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను ఈ హార్ట్ బీట్ వచ్చి బేబీ పైన డిపెండ్ అయి ఉంటుంది అయితే ఈ చివరి మూడు నెలల్లో మీరు తీర్చుకునే స్కానింగ్ లో మీ బేబీ యొక్క హార్ట్ బీట్ను బట్టి మీ కడుపులో పెరుగుతున్నది మగబిడ్డ అని చెప్పొచ్చు అని చెప్తున్నారు అంటే చివరి మూడు నెలల్లో మీ హార్ట్ బీట్ వన్ ఫార్టీ కంటే తక్కువే ఉంటుంది వన్ ఫార్టీ పైన పెరగనే పెరగదు హార్ట్ బీట్ ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా మీకు మగబిడ్డే పుడతాడు అని చెప్తారు మీరు గ్రోత్ స్కానింగ్ కానివ్వండి ఎన్టీ స్కానింగ్ చేయించినప్పుడు ఆ స్కానింగ్ రిపోర్ట్లో మీరు గమనించినట్లయితే హార్ట్ బీట్ వన్ ఫార్టీ కంటే తక్కువగా ఉంటే నిజంగానే మీకు మగబిడ్డ పుడుతుంది అని చెప్తారు తర్వాత లక్షణం ఏంటంటే మీ కడుపు యొక్క ఆకారము కడుపు షేపు కడుపులో ఆడపిల్ల ఉంటే కడుపు రౌండ్గా గుండ్రంగా చూడడానికి నీట్గా ఒక స్ట్రక్చర్గా ఉంటుంది కడుపు రౌండ్గా కనిపిస్తూ ఉంటే ఆడపిల్ల ఉంది అంటారు అదేవిధంగా కడుపులో మగబిడ్డ ఉంటే కడుపు ఒక రకమైన షేప్లో ఉండదన్నమాట అది చివరి మూడు నెలల్లో కడుపు సైజు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అంటే మీరు గమనించవచ్చు కడుపు ఒకే షేప్లోనే ఉండదు చాలా కిందకు కడుపు ఉన్నట్టు ఉంటుంది లేదంటే కడుపు షేప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ విధంగా ఉంటే కడుపులో మగబిడ్డ ఉన్నాడని తెలుసుకోవచ్చు నెక్స్ట్ మూడవ లక్షణం ఏంటంటే చివరి మూడు నెలల్లో ప్రెగ్నెంట్ లేడీస్కి కాళ్ళు వాపులు వస్తాయి అని చెప్తారు కాళ్ళు ఊదడం అంటారు కదా అది ఇది అందరికీ కాదండి కొంతమందికి మాత్రమే ఊదుతాయి బీపీ వేరియేషన్ వల్ల కాళ్ళు వాపులు వస్తాయి అని చెప్తారు లేదంటే కడుపులో మగబిడ్డ ఉన్న వారికి కూడా ఈ విధంగా ఎక్కువగా జరుగుతుంది అని చెప్తారు ఆడపిల్ల ఉన్న వాళ్ళకి కొద్దిగా తక్కువగానే కాళ్ళు వాపులు వస్తాయి కాకపోతే మగబిడ్డ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాపులు వస్తాయి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నెక్స్ట్ నాలుగవ లక్షణం ఏంటంటే మీకు ఈ విషయం చాలా సిల్లిగా అనిపించవచ్చు నవ్వు కూడా రావచ్చు అంటే ఈ లాస్ట్ త్రీ మంత్స్లో కోపం ఎక్కువగా రావడము అలాగే తక్కువగా మాట్లాడము ఇలా ఉంటే కూడా ఈ విధంగా మీ కడుపులో మగబిడ్డ పెరుగుతుంది అని అంటూ ఉంటారు ఇది ఎందుకు జరుగుతుంది అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల మీకు రీజనే ఉండదు ఊరు కోపం తెచ్చుకుంటూ ఉంటారు ఈ విధంగా మీరు రియాక్ట్ అవుతూ ఉంటే మీకు మగబిడ్డ పుట్టే ఛాన్స్ ఉంది అని మీరు తెలుసుకోవాలి ఇప్పటికీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఒక్కసారి గర్భవతులందరూ ఈ విషయాన్ని గమనించి చూడండి లాస్ట్ నెలల్లో అంటే ఈ మూడు నెలల్లో మీకు ఎక్కువ కోపం వస్తూ ఉంటే నాకు కామెంట్లు తెలియచేయండి తర్వాత కడుపులో మగబిడ్డ ఉన్న గర్భవతులకు ఈ లాస్ట్ త్రీ మంత్స్ స్వీట్స్ ఇష్టమే ఉండదంట అస్సలు స్వీట్స్ తినాలనిపించదు అంటారు కడుపులో మగబిడ్డ ఉన్నవారికి కారంగా పుల్లగా తినాలనిపిస్తూ ఉంటుంది అని చెప్తారు ఈ విషయాన్ని మీరు గమనించండి మీరు ఎక్కువగా స్వీట్స్ తినాలనిపిస్తుందా లేకపోతే పుల్లగా తినాలనిపిస్తుందా లేదంటే కారంగా తినాలనిపిస్తుందా నాకు కామెంట్లో తెలియజేయండి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ చేంజెస్ మీకు చివరి మూడు నెలల్లో కనిపిస్తూ ఉంటే మీకు మగబిడ్డ పుట్టే ఛాన్స్ ఉంది అని మీరు తెలుసుకోవచ్చు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజమని చెప్పడం లేదు నైంటీ పర్సెంట్ మాత్రమే దీనికి మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు చెప్పే చెప్తారు మరి చివరిలో ఎందుకు ఇలా చెప్తారు అని నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను నైంటీ పర్సెంట్ మాత్రమే అని సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి టేక్ కేర్ బీ హ్యాపీ కీప్స్ మైండ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను